ఈ రోజు జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ అటు చాలా ఫన్ గా ఇటు చాలా హార్డ్ డిస్కషన్స్ తో కలిపి ఉన్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మోనల్, సోహెల్ అలాగే నోయల్ వీళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఈ ఫన్ కామెడీని పండించారని చెప్పుకోవచ్చు. మోనల్ ఫోన్ సోహెల్ తో మాట్లాడుతూ చాలా ఫన్నీగా మాట్లాడేసి ఆ తర్వాత అఖిల్ ని వచ్చి హక్ చేసుకోవడం మొత్తం ఈ ప్రమోకే ఒక హైలైట్ సీన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే హారిక బీన్ బ్యాగ్ లో బీన్స్ అన్ని తీసేసి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి మళ్ళీ బీన్ బ్యాగ్ లో వేసేయమంటూ లాస్యకు ఒక కొంతమ్మ కోరిక కోరుతుంది. దాంతో లాస్య షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అలాగా స్టాచ్యూలో నిలబడిపోయింది. ఇక ఆ తర్వాత సోహెల్ అలాగే మెహబూబ్లు ఇద్దరు కూడా వాళ్ళకు వచ్చిన ఫుడ్ ను చూసి ఆశ్చర్యపోతారు. నిజానికి వాళ్ళకి కస్టమర్ గా వాళ్ళు వచ్చిన ఫుడ్ చాలా అంటే ఆమ్లెట్ అంతా ముక్కలు ముక్కలుగా అయిపోవటము, అసలు ఒక 5-స్టార్ హోటల్లో ఎటువంటి ఫుడ్ వస్తుందో దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండడంతో మెహబూబ్ బాధపడటం, సోహెల్ ఆ ఒక ఫుడ్ ను తీసుకెళ్లి మొత్తం లోపల అంటే లివింగ్ ఏరియాలో పంచాయతీ పెట్టడం జరుగుతుంది. ఇక అదే క్రమంలో అందరినీ పిలిచి ఇది నేను చేసిందా కాదా అని అడగడంతో అమ్మ రాజశేఖర్ మళ్ళీ సీరియస్ అయిపోతాడు. అసలు ఈ టాస్క్ మొత్తం అంతా కూడా అమ్మ రాజశేఖర్ అందరి మీద అరుస్తూ ఉండటమే. టిప్ ఇవ్వలేదని గొడవ, అలాగే సరిగ్గా చేయటం లేదని గొడవ, అతను సరిగ్గా ఉండలేకపోతున్నాడు, పైగా నామినేషన్స్ ప్రభావం ఒకటి. ఇక సోహెల్ కూడా ఇది కనుక నేను చేసి ఉన్నానని కనుక మీరు ప్రూఫ్ చేస్తే నేను ఇప్పుడే ఈ ఆట నుంచి పక్కకి వెళ్ళిపోతాను అంటూ మాట్లాడాడు. ఇక అభిజిత్ వాడిని సముదాయించే ప్రయత్నంలో మోనల్ సోహెల్ కు స్పా చేస్తుంది. ఇక స్పా చేయడంతో కొద్దిగా సోహెల్ కూల్ అవ్వటమే కాకుండా కొద్దిగా ఫన్ ట్రాక్ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఇక వీళ్ళిద్దరి మధ్య నడిచిన ఫన్ ఎపిసోడ్ కి హైలైట్ సీన్ గా మారచ్చు అని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత సోహెల్ అలాగే నోయల్ ఇద్దరు కూడా సూపర్ కామెడీ చేస్తారు. సోహెల్ మామూలుగా నోయల్ తో మాట్లాడుతూ నేను ఇంకా సరిగ్గా ఏమి చేయించుకోలేదేమో అనిపిస్తూ ఉంది అంటే బజర్ మోహని అప్పుడు చూద్దాము అంటూ మంచి కామెడీ పని చేస్తాడు నోయల్. సో మొత్తానికి ఈ రోజు కనుక మనం గమనించినట్టయితే అతి కొద్దిగా హాట్ డిస్కషన్ తో పాటు ఇటు ఫన్ ట్రాక్ కూడా ఉండడంతో మంచి కలర్ఫుల్ ఎపిసోడ్ గా మారిపోతుంది.